ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీకాళహస్తిలో శాస్త్రోక్తంగా విశ్వశాంతి కళ్యాణ మహాయజ్ఞం. యాగక్రతువులో పాల్గొన్న టీటీడీ చైర్మన్ చెదలవాడ. ఫిబ్రవరి 16 నుంచి శ్రీ కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. కపిలతీర్థంలో ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ ఈవో. శ్రీ గోవిందరాజస్వామి సన్నిధిలో అధ్యయనోత్సవాలు. తిరుపతిలో జీయంగాల దివ్య ప్రబంధ పారాయణం. తిరుమలలో ముగిసిన శ్రీ వైఖానస సంస్కృతి సంప్రదాయ సదస్సు. వైఖానస ఆగమ చూడామణి బిరుదుతో పండిత సత్కారం. మనోహరం శ్రీ గోదా రంగనాథుల కళ్యాణం. కర్నూలులో భక్తుల ఆధ్యాత్మిక పారవశ్యం. శ్రీకాళహస్తి క్షేత్రంలో విశ్వశాంతి కళ్యాణ మహాయజ్ఞం వైభవంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న అతిరుద్ర మహాయాగంలో భాగంగా యాగశాలలో కలశపూజ, రుద్రపారాయణం, చండీహోమం, పూర్ణాహుతిని జరిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ డాక్టర్ చెదలవాడ కృష్ణమూర్తి పాల్గొన్నారు. యాగస్థలకు వచ్చిన టీటీడీ చైర్మన్ డాక్టర్ చెదలవాడకు నిర్వాహకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన విశ్వశాంతి కళ్యాణ మహాయజ్ఞంలో పాల్గొన్నారు. తిరుపతిలోని ప్రసిద్ధ శైవాలయం కపిలతీర్థాన్ని ఈ రోజు ఉదయం టీటీడీఈఓ డాక్టర్ డి సాంబశివరావు దర్శించుకున్నారు. ఫిబ్రవరి 16 నుంచి 26వ తేదీ వరకు కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో బ్రహ్మోత్సవ ఏర్పాట్లను ఈవో పరిశీలించారు. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లను, వాహన మండప నిర్మాణ పనులను, జనరేటర్ గదిని తనిఖీలు చేశారు. అలాగే కళ్యాణ కట్టను, పాదరక్షల కేంద్రాలను పరిశీలించారు. అనంతరం కపిలతీర్థంలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. కపిలతీర్థంలో భక్తులకు ఉపయుక్తంగా ఉండేలా సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పుష్కరిణిలో అవసరమైన మరమ్మతులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆలయం లోపల భక్తుల క్యూలైన్లను, వెలుపలకు వచ్చే మార్గాన్ని, కళ్యాణోత్సవ మండపంలోని వివిధ వాహనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను ఈవో సాంబశివరావు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఓం నమో వెంకటేశాయ. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను ఇప్పుడు మనం చేపడుతూ ఉన్నాము. దాంట్లో వాహన మండపము, అదేవిధంగా బయటికి వెళ్ళడానికి కొత్తగా ఎగ్జిట్ను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ఇక్కడ ఆలయం లోపల కొన్ని చోట్ల ఏమిటంటే మన వాహనాలు కానివ్వండి, మిగతా మెటీరియల్ కూడా దాన్ని తీసి వేరే చోట్ల బయట వాహన మండపంలో పెట్టడము, కొంత స్టోర్ రూమ్లోకి తరలించి ఆలయంలో చూడటానికి ఇంకా బాగుండే విధంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ క్యూ లైన్స్ను కూడా అవసరమైనప్పుడు మాత్రమే ఉంచుకొని, అవసరం లేనప్పుడు కనుక వాటిని రీప్లేస్ చేసినట్లయితే బాగుంటుంది. మరి పుష్కరిణిలో కూడా పైనుంచి వచ్చే ఈ ఆర్గానిక్ మెటీరియల్ ఇదంతా కుళ్ళిపోవటం వలన కొంతమంది భక్తులు కూడా వారు తీసుకొచ్చిన మెటీరియల్ అంతా కూడా పుష్కరిణిలో వేయటానికి వలన అక్కడంటే కొంత మురిగిపోయిన వాసన ఇదంతా కూడా వస్తూ ఉంది. వాటన్నిటినీ రెక్టిఫై చేసి ఆలయ పరిసరాలని, పుష్కరిణిని మరింత శుభ్రపరిచి భక్తులు వచ్చి ఎక్కువసేపు కూర్చోవటానికి కానీ చూడటానికి ఇష్టపడే విధంగా ఉండటానికి అన్ని ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఏటా మాఘమాసంలో స్వామివారి సన్నిధిలో దివ్య ప్రబంధ పారాయణంతో అధ్యయనోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఫిబ్రవరి 19 వరకు జరిగే ఉత్సవాలలో భాగంగా ఆదివారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని, విశ్వక్సేన్లను, ఆళ్వార్లను కళ్యాణ మండపంలో కొలువుదీర్చి విశేష ఆరాధనలు జరిపారు. ఆపై టీటీడీ పెద్ద జీఆర్ స్వామి, చిన్న జీఆర్ స్వామి వారి ఆధ్వర్యంలో దివ్య ప్రబంధ పఠనం శాస్త్రోక్తంగా నిర్వహించి పుష్పమాల కైంకర్యంతో ధూపదీప నివేదనలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఏకాంగి, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు తదితరులు పాల్గొన్నారు.
తిరుమల ఆస్థాన మండపంలో రెండు రోజుల పాటు జరిగిన శ్రీ వైఖానస సంస్కృతి సంప్రదాయ సదస్సు ఆదివారం సాయంత్రం ఘనంగా ముగిసింది. శ్రీ విఘ్నేశ ట్రస్ట్ రజతోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ సదస్సులో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వైఖానస పండితులు, ఆగమ సలహాదారులు పాల్గొని పలు అంశాలపై చర్చించారు. ఆధ్యాత్మిక చైతన్యానికి, సమాజ వికాసానికి, మానవాళి జీవన గమనానికి ఆలవాలు దేవాలయాలు. అటువంటి దేవాలయాల్లో ఆగమోక్తంగా నిర్వహించే పూజా విధానాలను సమగ్రంగా అందించిన మహానుభావుడు విఘ్నేశ మహర్షి. విశేషించి వైఖానస ఆగమ విశిష్టతను తెలియజేస్తూ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు నిలవైన తిరుమలలో నిత్య పూజలు, ఉత్సవాలు, ఊరేగింపులు ఏ విధానంలో జరగాలో వివరించిన భక్తాగ్రేసరుడు విఘ్నేశ మహర్షి. ఈ నేపథ్యంలో శ్రీ విఘ్నేశ ట్రస్ట్ రజతోత్సవాలను పురస్కరించుకుని తిరుమలలో రెండు రోజుల పాటు శ్రీ వైఖానస సంస్కృతి సంప్రదాయ సదస్సును ఘనంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్ సౌజన్యంతో శ్రీవారి ఆస్థాన మండపంలో మూడు విభాగాలుగా జరిగిన ఈ సదస్సు ఎందరో పండితుల ప్రసంగాలకు వేదికగా నిలిచింది. యోగ మార్గం, వైఖానస ఆగమం, ఆలయ సంస్కృతి, చతుష్షష్టి కళలు, దేవాలయాలు, సమాజ శ్రేయస్సు, తిరుమలేశుని అర్చనా విధానం, మనగుడి మనధర్మం, భారతీయ సంస్కృతి, ఆగమ విశిష్టత, ఉత్సవాలు, సమాజ శ్రేయస్సు, అష్టాదశ సంస్కారాలు అంతరార్థం, వైఖానసాగమం, ఆయుర్వేదం తదితర అంశాలపై ప్రసంగించారు. ఎంతో విలువైన పండిత ప్రసంగాల ద్వారా ఆగమ ప్రాధాన్యత, వేదాలు, అర్చన సంప్రదాయం ఇత్యాది విషయాలపై సందేహ నివృత్తి జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కేఈ దేవనాథన్ ముఖ్య అతిథిగా పాల్గొని వైఖానస ఆగమ విశిష్టతను వివరించి వైఖానస ఆగమ చూడామణి బిరుదుతో పలువురు పండితులను సత్కరించారు. అంతకుముందు సదస్సులో వైఖానస ఆగమ సలహాదారులు, పండితులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం టీటీడీ ఇలాంటి చర్చాగోష్ఠులను నిర్వహిస్తూ సంప్రదాయాలను, ఆగమాల పరిరక్షణకు కృషి చేయాలని, నైతిక విలువలను బోధించే శిక్షణాలయాలుగా దేవాలయ వ్యవస్థను తీర్చిదిద్దాలని తీర్మానాలు చేశారు. ఆదివారం ఉదయం తిరుమలలోని మేదరమెట్ట ప్రాంతంలో ఉన్న శ్రీ విఘ్నేశ మహర్షి ఆశ్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఉత్తర మాడవీధిలో ఉన్న శ్రీ విఘ్నేశ మహర్షి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల దివ్యక్షేత్రం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వరుడి ఆరాధనా విధానం శ్రీ వైఖానస భగవచ్చాస్త్రం. శ్రీ వైఖానస భగవచ్చాస్త్రాన్ని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే నైమిశారణ్యంలో విఘ్నేశ మహర్షిగా స్వయంభూ మనోకాలే యుగాదవ శుక్లవత్సరే అన్నట్టుగా స్వయంభూ మనోకాలంలో అవతరించి భృగు, అత్రి, మరీచి, కశ్యప మహర్షుల ద్వారా ఈ లోకానికి అందించాడు. ఇదే వైఖానస భగవచ్చాస్త్రంగా ప్రాచుర్యం పొంది మన రాష్ట్రంలోనే కాకుండా దేశంలో, విదేశాల్లో, ప్రపంచవ్యాప్తంగా ఈ వేద ధర్మానికి అనుగుణంగా ధర్మబద్ధమైన, సంస్కారవంతమైనటువంటి జీవన విధానాన్ని విశ్వాసాల రూపంలో భారతీయ సంస్కృతిగా లోకానికి అందుతూ ఉన్నది. వైఖానస ఆగమ తత్వాన్ని దశ దిశలా వ్యాప్తి చేయాలి, పండితులకు సన్మానం చేయాలి, విద్యార్థులకు అందరికీ కూడా తగినటువంటి విధంగా ప్రోత్సాహకాలన్నీ కూడా చేయాలి అనేటువంటి ఉద్దేశ్యంతో 25 సంవత్సరాల క్రితం శ్రీ విఘ్నేశ ట్రస్ట్ అనేటువంటిది ఒకటి ఏర్పడింది. అది 25 సంవత్సరాల నుంచి అనేకములైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్విరామంగా జరుపబడుతూ ఉన్నాయి. ఇప్పుడు అది 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రజతోత్సవం అనేటువంటి కార్యక్రమాన్ని వైభవంగా జరుపబడుతూ ఉన్నది. ఈ రజతోత్సవంలో అనేకమైనటువంటి విద్వాంసులను పిలిపించి పత్రములన్నీ కూడా, ప్రసంగాలన్నీ కూడా చేసి అందులో ఉండేటువంటి రహస్యాలన్నీ కూడా తీసి ఒక గ్రంథ రూపంలో దాన్ని ప్రచురించి అందరికీ దాన్ని ప్రజా బాహుళ్యంలోకి తీసుకొని వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశ్యంతో ఈ సదస్సు సంకల్పించింది. ఈ యొక్క సదస్సులో వైఖానస భగవత్ శాస్త్రం గురించి, మంత్రముల యొక్క వినియోగం గురించి, స్వామివారికి ఏ విధంగా ఈ మంత్రములతోటి ఉపచారములు చేయొచ్చు అనే విధానంతో, ఉత్సవాదుల గురించి, తరువాత ఈ వైఖానస సంప్రదాయంలో ఉన్నటువంటి విశిష్టమైనటువంటి స్వామివారికి అందించే సేవల గురించి చర్చ జరిగింది. ఈ వైఖానస సదస్సు వల్ల ఈ ఆగమనుడు మహాసముద్రంలో ఎన్నో రకాలైన విషయాలు వృద్ధులు, పండితుల దగ్గర నుంచి కూడా యువకులకు లభించే మాదిరిగా ఈ యొక్క సదస్సు చాలా సంతృప్తికరంగా జరిగింది. ఈ సదస్సును ప్రతి సంవత్సరం కూడా శ్రీ వైఖానస ట్రస్ట్ తరఫున పండితులు,
విద్వాంసులు అందరూ కూడా జరుపుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తున్నారు. ఓర్నమో వెంకటేశాయ. చిత్తూరు జిల్లాలోని కోసువారిపల్లె శ్రీ ప్రసన్న వెంకటరమణుడి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి పెద్ద శేష వాహన సేవ ఘనంగా జరిగింది. సర్వాలంకార శోభితంగా వాహన సేవలో విహరించిన స్వామి అమ్మవార్లను భక్తులు దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించారు. శ్రీ గోదా రంగనాథుల కళ్యాణోత్సవంతో కర్నూలు నగరం పరిమళించింది. నగర శివారు ప్రాంతమైన సుంకేసుల గోకులంలో అంగరంగ వైభవంగా జరిగిన గోదా కళ్యాణం భక్తులను తన్మయులను చేసింది. శ్రీ త్రిదండి అష్టాక్షరి రామానుజాచార్య స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో గోకులంలో ధనుర్మాస వ్రత మహోత్సవం, గోదా రంగనాథుల కళ్యాణం నేత్రపర్వంగా జరిగాయి. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వేదికపై స్వామి అమ్మవార్ల మనోహర ఉత్సవమూర్తులను సర్వాంగ శోభితంగా అలంకరించి కొలువు తీర్చారు. ఆపై సంకల్ప పూజతో శాస్త్రోక్తంగా కళ్యాణ క్రతువును పూర్తి చేసి మంగళ నీరాజనాలు అర్పించారు. వేద మంత్రాలు, మేళతాళాలు, భక్తి సంకీర్తనలు, సంప్రదాయ నృత్యార్చనతో కనుల పండుగగా సాగిన గోదా రంగనాథుల కళ్యాణాన్ని భక్తులు వీక్షించి తరించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. తిరిగి స్వాగతం. శ్రీవారి దర్శనార్థం ఇంటర్నెట్ ఈ సేవా కేంద్రాలు, పోస్టాఫీసులలో అందుబాటులో ఉన్న 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు తేదీల వారీగా మీకోసం. జనవరి 30వ తేదీ సోమవారం 3384 టికెట్లు, జనవరి 31వ తేదీ మంగళవారం 5676, ఫిబ్రవరి 1వ తేదీ బుధవారం 5682, ఫిబ్రవరి 2వ తేదీ గురువారం టికెట్లు అందుబాటులో లేవు, ఫిబ్రవరి 3వ తేదీ శుక్రవారం 1476, ఫిబ్రవరి 4వ తేదీ శనివారం టికెట్లు అందుబాటులో లేవు, ఫిబ్రవరి 5వ తేదీ ఆదివారం 4278, ఫిబ్రవరి 6వ తేదీ సోమవారం 5492 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. హైదరాబాద్ మౌలాలీలోని మంగాపురం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా యాగశాల ప్రవేశం, అగ్నిప్రతిష్ట, ధ్వజస్తంభ, రక్షాబంధనం తదితర కార్యక్రమాలను నిర్వహించి శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్, శ్రీ గరుడాళ్వార్ల చిత్రపటాలను ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. ఆపై ధ్వజస్తంభానికి పంచామృతాభిషేకం జరిపి శాస్త్రోక్తంగా ధ్వజారోహణ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇక హిమాయత్ నగర్లోని తిరునిలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి తిరుకళ్యాణం వేదోక్తంగా జరిగింది. ప్రతి ఆదివారం ఈ ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో కళ్యాణం నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో స్వామి అమ్మవార్ల ఉత్సవాలను సర్వాంగ శోభితంగా అలంకరించి కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య శ్రీ వెంకటేశ్వర స్వామివారి తిరుకళ్యాణాన్ని యాగముక్తంగా నిర్వహించి నీరాజనాలు సమర్పించారు. కరీంనగర్ జిల్లా మామిడాలపల్లిలోని శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పంచమ వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శాంతిపాఠం, భగవదనుజ్ఞ, సభా ప్రార్థన, శ్రీ విశ్వక్సేన ఆరాధన, వాసుదేవ పుణ్యాహవచనం, రక్షాబంధనం, మృత్సంగ్రహణం, అంకురార్పణ, దీక్షా స్వీకరణ, వైనతేయ ప్రతిష్ట, యాగశాల ప్రవేశం తదితర క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
సుప్రసిద్ధ సూర్యనారాయణ క్షేత్రం శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి మాఘమాసం తొలి ఆదివారం సందర్భంగా భక్తులతో కళకళలాడింది. శ్రీ ఉషా ఛాయ పద్మినీ సమేత సూర్యనారాయణ స్వామివారికి విశేష ఆరాధనలు జరిపారు. రథసప్తమి పర్వదినాన స్వామివారికి అలంకరించే నూతన స్వర్ణాభరణాలకు ఆలయ ఆవరణలో అర్చకులు ప్రత్యేక పూజలు చేసి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలోని శ్రీవాసవి కన్యకాపరమేశ్వరీదేవి ఆలయంలో అమ్మవారికి పంచామృతాభిషేకం జరిగింది. ముందుగా అమ్మవారి మూలమూర్తిని శోభాయమానంగా అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. ఆపై ఆలయ ఆవరణలో శ్రీవాసవీదేవి ఉత్సవమూర్తికి పాలు, పెరుగు తదితర ద్రవ్యాలతో పంచామృతాభిషేకం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఇక చిత్తూరులోని శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి అభిషేకం నయనమనోహరంగా జరిగింది. పాలు, పెరుగు, పంచదార, తేనె తదితర మంగళ ద్రవ్యాలతో వాసవీదేవి దివ్య మంగళ స్వరూపానికి అభిషేకం నిర్వహించి ప్రత్యేకంగా అలంకరణ చేసి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో జరిగిన వాసవి హోమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూర్ణాహుతి సమర్పణ, మగుండ ప్రదక్షిణలు చేశారు. మెదక్ జిల్లా పేరూర్ శివారులో మంజీరా నదీ తీర సమీపంలో మహారుద్రయాగం ఘనంగా ప్రారంభమైంది. లోక సంక్షేమార్థం 3 రోజుల పాటు యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. వేదోక్తంగా జరుగుతున్న యాగంలో భాగంగా యాగశాలలో మొత్తం 108 హోమగుండాలు ఏర్పాటు చేశారు. పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు దంపతి సమేతంగా యాగంలో పాల్గొన్నారు. మోహన రూపుడు శ్రీకృష్ణ భగవానుడు వేణుగోపాలుడిగా అనుగ్రహిస్తున్న దివ్యక్షేత్రం మువ్వ. కృష్ణా జిల్లాలోని సాంస్కృతిక కళాధామం కూచిపూడికి సమీపంలో నిలువైన మువ్వ వేణుగోపాల స్వామి ఆలయం భక్తుల కొంగు బంగారంగా అలరారుతోంది. శ్రీ ఖడ్గాంజనేయ స్వామివారు క్షేత్ర పాలకుడిగా కొలువైన వేణుగోపాల స్వామివారి ఆలయ విశేషాలు మీకోసం. మోహన మురళీగానంలో పరవశించే పచ్చని పరిసరాలు, కృష్ణ నీలా తరంగాలు తరంగమాడే మనోహర క్షేత్రం ఈ మువ్వ గ్రామం. కృష్ణా జిల్లాలోని ప్రఖ్యాత సాంస్కృతిక కేంద్రమైన కూచిపూడికి సమీప గ్రామం ఈ మువ్వ. శ్రీకృష్ణ పరమాత్మ వేణుగోపాల స్వామిగా వెలసి అర్చనలు అందుకుంటున్న క్షేత్రం ఈ ఆలయం. మువ్వ వేణుగోపాల స్వామివారి ఆలయం విశాలమైన ప్రాంగణంలో ఆహ్లాదకరంగా కనువిందు చేస్తూ ఉంటుంది. ఆలయ ప్రధాన ద్వారం పైన నిర్మించిన గోపురం భక్తులను స్వాగతిస్తుంది. ఈ గోపురంపై దశావతారాలు, సుదర్శన చక్రతాళ్వార్ మొదలైన శిల్పాలు రమణీయంగా రూపొందించారు. ఈ ప్రాంగణంలో పొన్న వృక్షాలు విస్తారంగా ఉన్నాయి. శ్రీకృష్ణుడు పొన్న చెట్టు నీడన కూర్చునేవాడని, ఆ చెట్లపై గోపబాలులతో కలిసి ఆడుకునేవారని భాగవతంలో వర్ణించబడింది. ఈ ఆలయంలోని పొన్న వృక్షాలకు పూచిన పుష్పాలతోని శ్రీ వేణుగోపాల స్వామిని అర్చిస్తారు. నిత్య సూర్యుడు మహాభక్తుడైన ఆంజనేయ స్వామివారు ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడిగా వ్యవహరిస్తున్నారు. మహాభక్తుడైన హనుమంతుని విగ్రహం నయనానందకరంగా దర్శనమిస్తూ ఉంటుంది. ఒకచేత సంజీవ పర్వతం, మరొక చేత ఖడ్గాన్ని ధరించిన స్వామి ఖడ్గాంజనేయ స్వామివారిగా కీర్తించబడుతున్నారు. నిలువెత్తు ఆంజనేయ విగ్రహం విశేష అలంకారాల్లో దర్శనమిస్తుంది. ఇది మువ్వ వేణుగోపాల స్వామివారి గర్భాలయం. ముల్లోకాలను పరవశింపచేసిన మోహన వంశీధరుడు వేణుగోపాలుడై అర్చావతారాన్ని ధరించి భక్తులను సమ్మోహనపరుస్తున్నాడు. ఈ జగదేక సుందరుని దర్శనం మనోహరమైన అనుభూతిని కలిగిస్తుంది. శంఖు చక్రాలను ధరించి మురళి మ్రోగిస్తున్న భంగిమలో నిలబడి ఉన్న ఈ దివ్య సుందరమూర్తిని వీక్షించిన కన్నులే కన్నులు. చక్కని తిరునామం, మకర కుండలాలు, రజత కిరీటం, ఆ కిరీటంపై నెమలి పించాలు, సాలగ్రామ మాలలతో పుష్పాలంకరణతో కనువిందు చేస్తున్న ఈ మువ్వ గోపాలుని దర్శనం ఓ మధురానుభూతిని కలిగిస్తుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర విద్యాదాన ట్రస్ట్ ప్రభుత్వ విద్యా సంస్థలలో, టీటీడీ విద్యా సంస్థలలో చదువుకుంటూ దారిద్ర్య రేఖకు దిగువన గల 1000 మంది ప్రతిభావంతులైన విద్యార్థిని విద్యార్థులకు ఉపకార వేతనాలను మంజూరు చేయడం ద్వారా వారిని ఆదుకుని వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తోంది శ్రీ వెంకటేశ్వర విద్యాదాన ట్రస్ట్. ఉదాత్తమైన ఈ ట్రస్ట్ కి ఆర్థికంగా చేయూతనివ్వండి, ఆ శ్రీవారి అనుగ్రహం పొందండి. మరిన్ని వివరాలకు టీటీడీ కాల్ సెంటర్ ను సంప్రదించండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
కడప జిల్లా దేవునికడపలో నిలువైన టీటీడీ అనుబంధ శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవ శోభతో ప్రకాశిస్తోంది. ఉత్సవాలలో భాగంగా ఆదివారం ఉదయం శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామివారికి సూర్యప్రభ వాహన సేవ ఘనంగా జరిగింది. స్వామివారు సూర్యనారాయణుడి అలంకారంలో బంగారు కాంతులతో ధగధగా మెరిసిపోతున్న సూర్యప్రభ వాహనంపై కొలువుదీరి కర్పూర హారతులు అందుకున్నారు. వేద మంత్రాలు, మేళతాళాలు, భక్తుల కోలాటాలు, సంప్రదాయ నృత్యాలు, గోవింద నామస్మరణల మధ్య అంగరంగ వైభవంగా సాగిన లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి తిరువేది విహారంతో ఆలయ పరిసర ప్రాంతాలు ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లాయి. సిగ్గులకే సీతమ్మకు, ఆదర్శ పురుషుడు రామయ్యకు జరిగిన పెళ్లితో భాగ్యనగరం పులకించింది. పెళ్లి అంటే సీతారాములదే. ఆ ఆదర్శ దంపతుల కళ్యాణాన్ని ఎన్నిసార్లు చూసినా తనిమి తీరదు. రామ అన్నంతనే సర్వపాపాలు హరించే ఆ యుగపురుషుడి కళ్యాణోత్సవ వేడుకను చూసిన భక్తజనం తరించారు. భాగ్యనగరంలోని నల్లకుంటలో సీతారాముల కళ్యాణాన్ని వేడుకగా జరిపారు. తొలుత సర్వాంగ సుందరంగా అలంకరించిన సీతారాములను కళ్యాణ వేదికపై ఆశీనులను చేసి అర్చక స్వాములు వేద మంత్రాలతో జానకిరాముల కళ్యాణాన్ని చేశారు. రామనామస్మరణతో భక్తులు స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవాన్ని వీక్షించి తరించారు. హరే కృష్ణ నామస్మరణతో సింహపురి మారుమ్రోగింది. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో శ్రీ జగన్నాథ రథయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. రథయాత్ర సాగే వీధులను అందంగా అలంకరించారు. వర్ణమయ రంగవల్లులతో రోడ్లను శోభాయమానంగా తీర్చిదిద్దారు. సర్వాలంకార శోభితంగా ముస్తాబైన రథంపై సుభద్ర, బలభద్ర సహితంగా శ్రీ జగన్నాథ స్వామివారు మనోహరంగా కొలువై పురవీధుల్లో విహరించారు. సంప్రదాయ భజనలు, కోలాటాలు, హరే కృష్ణ నామస్మరణలతో జగన్నాథుడి రథయాత్ర నెల్లూరు వీధుల్లో కనువిందుగా సాగింది. ఆదివాసీల ఆరాధ్య దైవం కేస్లాపూర్ నాగోబా జాతర వైభవంగా ప్రారంభమైంది. మేస్త్రం వంశస్థులు అర్ధరాత్రి అభిషేకం, మహాపూజలతో జాతరను ప్రారంభించారు. పవిత్ర గంగా జలాలు, పూజా సామాగ్రితో డోలు, సన్నాయి, కోలికోం, కిక్రీ సంప్రదాయ వాయిద్యాల చప్పులతో మేస్త్రం వంశీయులు ఆలయానికి చేరుకున్నారు. గోదావరి జలాలతో నాగోబాకు అభిషేకం చేశారు. ఆడపడుచులు ఆవు పేడ, పవిత్ర జలాలు, మట్టితో 7 పాము పుట్టలు తయారు చేసి పూజలు చేశారు. నాగోబా జాతరకు రాష్ట్ర పండుగగా తెలంగాణ ప్రభుత్వం గుర్తింపును ఇచ్చింది. దీంతో జాతరకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కేస్లాపూర్ ఆలయం కిటకిటలాడుతోంది. ఈ జాతర ఈ నెల 31వ తేదీ వరకు కొనసాగనుంది. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం దేవరకొండ అటవీ ప్రాంతంలోని కొండపై వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు చేశారు. మాఘమాసం ప్రారంభం సందర్భంగా ఈ ప్రత్యేక పూజలు జరిపారు. కొండమీద రాయుడిగా ప్రసిద్ది చెందిన దేవరకొండ వెంకటేశ్వరుడు దర్శనానికి నిత్యం భక్తులు తరలివస్తుంటారు. ఈ నేపథ్యంలో పుట్టశిలగా ఆవిర్భవించిన స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేసి రజిత ఆభరణాలతో వివిధ వర్ణమయ పుష్పాలతో చక్కగా అలంకరించి అష్టోత్తర అర్చనలు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించారు. వివిధ ప్రాంతాలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళానీరాష్ట్రంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజును వేదికపై ఆదివారం రాత్రి భరతనాట్య ప్రదర్శన కనువిందుగా సాగింది. జర్మనీ నుంచి వచ్చిన శ్రీమతి రాజశ్రీ రమేష్ బృందం అభినయించిన శాస్త్రీయ నృత్య రూపకం శ్రీవారి భక్తులను అలరించింది.
భద్రాచలం క్షేత్రంలో భక్త రామదాసు సంకీర్తన నృత్యాభిషేక కార్యక్రమం వేడుకగా జరిగింది. ముందుగా భక్త రామదాసు విగ్రహానికి పుష్పమాలలతో హారతులు సమర్పించారు. ఆపై మిథిలా మైదానంలో వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన కళాకారులు సామూహికంగా గోపయ్య కీర్తనలకు లయబద్దంగా నర్తించిన నృత్యార్చన కార్యక్రమం వీక్షకులను కట్టిపడేసింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 65,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సర్వదర్శనం, దివ్య దర్శనం భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. తిరుమలలో 83 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. తిరుమలలో వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 13 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.